సినిమా చాలా బాగుంది. నాకు రవితేజ యాక్టింగ్ వచ్చేసి చాలా బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ వచ్చేసి అద్దెరిపోయింది మూవీ. ఓవరాల్గా మూవీ అయితే నాకు తెలిసి పైసా వసూల్ మూవీ. రవితేజ హిట్ కొట్టింది పో. మనకు చెప్పారు కానీ అక్కడ సైఫై ఏం కనిపించలేదు సినిమాలో. ఇట్స్ ఎ వెరీ రొటీన్ రివెంజ్ డ్రామా అంతే. వెరీ ప్రెడిక్టబుల్, అన్నీ తెలిసిపోతాయి మనకి. కపుల్ ఆఫ్ ట్విస్ట్స్ ఒకటి కొత్తగా ఉన్నాయి, అందుకని ఇట్స్ నాట్ ఇట్ డస్ నాట్ కమ్ ఇన్ టు సైఫై జానరా. క్యారెక్టరైజేషన్ డిస్కో, హీ లైక్స్ డిస్కోస్ అండ్ ఆల్, అంతే అంతే. యా ప్రిటీ యావరేజ్ అంతే, పెద్ద గొప్పగా లేదు. పర్ఫార్మెన్స్ ఎనర్జీ ఈస్ దేర్ బట్ డైరెక్టర్ డింట్ యూజ్ దాట్ ట్రేడ్ మార్క్ అవితేజ మార్క్ కనిపిన ఎనర్జీ అదంతా. యావరేజ్ యావరేజ్ సాంగ్స్ అసలు తమన్మయ్య మంచి ఫామ్లో ఉన్నాడు, కుమ్మేశాడు. బీజిఎం అన్నీ బాగున్నాయి. నభానా తేజ్ ఇస్ వేస్టెడ్. పాయల్ రాజ్పూత్ రోల్ కొంచెం బాగుంది అంతే. రేటింగ్ 2.5/5 అది టూ ఫర్ రవితేజ. ఏంటి ఫైట్స్ ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. సునీల్కి మంచి రోల్ ఇచ్చారు, దాట్ ఈస్ ఎ ట్విస్ట్ యూ షుడ్ సీ ఇట్. అనుకోవట్లేదు సైన్స్ లో జరిగితే డబ్బు ఎవరు అనుకోరు. మీకు నచ్చిన మెయిన్ పాయింట్ సైన్స్, సైన్స్ గురించి ఉంచండి. సైన్స్ గురించి సినిమా మొత్తం అని కాదు, ఒక చిన్న మొత్తం అతనికి గతం మర్చిపోతాడు, గతంని అంతా గుర్తు తెచ్చుకోవాలని ఉంటుంది మొత్తం. అది ఎలా గుర్తు వస్తుంది అనేది సైన్స్. సాంగ్స్ పాయల్ సాంగ్స్ ఇది అదొక్క సాంగ్ ఉన్నాను. ముగ్గురు హీరోయిన్స్కి చిన్న చిన్న స్కోపే బాగానే ఉంది. ఓ కామెడీ ఉంది, ఓవర్ ఏం లేదు, ఫైట్స్ బాగున్నాయి. మూవీ ఓకేనా? సూపర్. హిట్ పడవచ్చు జనాలు బట్టి. పాల్ రాజ్పూత్ క్యారెక్టరైజేషన్ ఉంది, మిగతా హీరోయిన్స్ జస్ట్ నార్మల్గా ఉంటుంది. సునీల్ కామెడీ ఎక్కువ లేదు, సునీల్ యాక్షన్ ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది, కామెడీ లేదు. సెట్ అవ్వలేదు అనిపిస్తుంది, కానీ ఓకే మూవీ, నాట్ బ్యాడ్. 3.5 ఇయర్స్ అసలు ఫస్ట్ హాఫ్ నిద్రపోవాలా, సెకండ్ హాఫ్ అయితే ఇంకా సోది. మూవీ అంటే హిట్ అవడం చాలా కష్టమైంది. ఒక గ్యాంగ్ లీడర్ కి, డిస్కో రాజా గ్యాంగ్ లీడర్ అంటే ఒక యాటిట్యూడ్ ఉండాల్సింది. మన రవితేజ గారిలో యాటిట్యూడ్ చూపించలేకపోయారు సరిగా. పాయల్ రాజ్పూత్ చాలా అందంగా కనిపించింది, దాంతో రొమాన్స్ ఉండాల్సింది, రొమాన్స్ మిస్ ఉంది, కామెడీ మిస్ ఉంది. మ్యూజిక్ చాలా బాగుంది, చెప్పక్కర్లేదు, అసలు మ్యూజిక్ సూపర్. ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే వీక్ ఉంది. అన్నెసెసరీ సీన్స్ ఉన్నాయి మూవీలో, అది కట్ చేస్తే బాగుండేది సినిమా. టాక్ అని కాదని బాటమ్ ఫ్రమ్ మై హార్ట్ చెప్తున్నాను, సినిమా మాత్రం చాలా యావరేజ్గా ఉంది. మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చిన ఆడియన్స్ మాత్రం చాలా పరాజయం. ఇంకా సునీల్ గారు ఎట్లా ఉందండి? సునీల్ గారు, సునీల్ గారి క్యారెక్టరే దీనిలో హైలైట్, అది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. చెప్పకూడదు అంటే ఇక సినిమాకున్న వాల్యూయే సునీల్. ఇంకా దాని తప్పితే ఇంకేం లేదు. మ్యూజిక్ పరంగా చూసుకోండి మీరు, స్టోరీ పరంగా చూసుకోండి, అంత బోరింగ్గా ఉంటుంది. మన తమన్ మాత్రం వాడుకోవాలి, విఐ ఆనంద్ మాత్రం. ఇంతకుముందు సినిమాలు మంచిగా ఇచ్చాడు అంటే ఎక్కువ క్షణము, ఎక్కడ పోదో చిన్నవాడ, చాలా బాగా మంచి కాన్సెప్ట్. అట్లీస్ట్ అంటే పెద్ద సినిమాలు కాకపోయినా అవి స్టోరీ పరంగా చూసుకుంటే చాలా బాగున్నాయి అవి. ఈ సినిమా మాత్రం అసలు కాన్సెప్ట్ ఉంది, దేర్ ఇస్ ఎ వన్ కాన్సెప్ట్, కానీ ఆ కాన్సెప్ట్ని సరిగా జనాల్లోకి తీసుకెళ్లే ఆ డైరెక్షన్ మాత్రం చేయలేదు విఐ ఆనంద్ మాత్రం, నేను చెప్పగలను అంతే. డబుల్ యాక్షన్, ఆబ్వియస్లీ డబుల్ యాక్షన్ ఉంది దీంట్లో. సో రవితేజ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మీరు కిక్ పరంగా లేదా ఆ పరంగా ఏమంటారు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తే మాత్రం అసలు మీరు నిరాశ చెందుతారు. ఇంకా ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను అంతే. అంటే నేటివ్ టాక్ చెప్తున్నాను కాదు, ఇదే టాక్ ఇంకా అంతే.